హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏం చెప్పబోతున్నారు సార్ ఇవాళ? ఇవాళ ఒకసారి మోడీ గారిని గుర్తు చేసుకుందాం. ఓకే సార్. ఎందుకంటే మోడీ ఈజ్ ఏ వెరీ గుడ్ లీడర్. ఐ కెన్ సే హీఈస్ వండర్ఫుల్ లీడర్. నెహ్రూ గారు త్రీ టర్మ్స్ చేశాడు. నెహ్రూ అని పేరు వస్తుంది, నెహ్రూ గారు అని రాట్లా మనకి. అదేంటంటే అది వాడుకలో వచ్చేటటువంటిది, అంత మాత్రాన గౌరవం లేదని కాదు. అలాగే త్రీ టర్మ్స్ నెహ్రూ గారు లాగా మోడీ గారు కూడా 3 టర్మ్స్ చేశాడు. ఐ థింక్ దిస్ ఈస్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ మోడీ. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక సాంప్రదాయం ఉంది, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే 2 టర్మ్స్ కన్నా ఎక్కువ చేయటానికి చేయకుండా ఉండాలనేటటువంటి ఒక నియమ నిబద్ధత వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఈయన సెకండ్ టర్మ్ ఫినిష్ కాకుండానే మళ్ళీ ఎలక్షన్స్ రావటం, మళ్ళీ అందరూ మోడీనే సపోర్ట్ చేయటం, ఈ సపోర్ట్ చేయటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మోడీ గారు ఉంటుండగా చాలా గొప్ప పనులు జరిగాయి ఇక్కడ. ఏమిటంటే కాశ్మీర్ ఇష్యూ ఒకటి క్లియర్ అయింది. నెహ్రూ గారు చేసినటువంటి పెద్ద పొరపాటు చెప్పుకునేవాళ్ళు. ఆయన నేటివ్ స్టేట్ కదా కాశ్మీరు, కాబట్టి ఆ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలా, ఇండియాలో కలపాలా అనేటటువంటి ఒక మీమాంస ఉంది అక్కడ నివసించేటటువంటి ప్రజలు. సో అప్పుడు దాన్ని అలా వదిలిపెట్టేసేసి మిగతా వాటన్నిటినీ చేర్చుకున్నారు, అది సపరేట్గా ఉండిపోయింది. అది నెహ్రూ చేసినటువంటి పొరపాటు అంటారు రాజకీయ దీసుకులు. అప్పటి నుంచి కాశ్మీర్ మాది అని పాకిస్తాను, లాది మాది అది అని ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన పెద్ద గొడవ అయిపోయింది. ఆ ఇష్యూ క్లియర్ అయింది మోడీ వచ్చిన తర్వాత. అదొకటి. తర్వాత ఆయన ఉంటుండగానే చంద్రయాన్ను చంద్రమండలం మీద అడుగుపెట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి అదొక చంద్రయాన్ చాలా గ్రేట్ సక్సెస్ఫుల్. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, అగ్రరాజ్యాలు కూడా చాలా విస్తుపోయాయి. బా ఇండియా ఇంత తెలివైందా, ఇంత టెక్నాలజీ వచ్చిందా అని విస్తుపోయారు. అంతకుముందు కొన్ని ప్రయోగాలు చేస్తే అక్కడ ఆ ప్రయోగాలు ఫెయిల్ అయితే ఆ సైంటిస్టులు అయితే బోరున చిన్నపిల్లలాగా ఏడ్చాడు ఒక ఆయన అయితే. అప్పుడు మోడీ అతన్ని వాటేసుకొని అతన్ని ఓదార్చాడు. సో ఇంట్లో ఎవరు పోయినా కూడా అంత విలవిలమని ఏడవరేమో అనిపించేంతగా ఏడ్చాడు అతను. ఆ తర్వాత ఈ చంద్రయాన్ సక్సెస్ అయిన తర్వాత అసలు ఎంత సంతోషించారు, ఇండియా ఎంత సంతోషించింది, మిగతా రాజ్యాలు కూడా బాగా అప్రిషియేట్ చేశాయి. అదొక పెద్ద అచీవ్మెంట్ ఆయనది. తర్వాత ఈ రెండింటికన్నా మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే బాబ్రీ మసీద్ ఇష్యూ. బాబ్రీ మసీద్ ఇష్యూ పెద్ద ప్రాబ్లం అయిపోయిన తర్వాత దాన్ని చాలామంది దాన్ని కెలికితే పెద్ద ప్రమాదం. హిందువులకి ముస్లిమ్స్కి మధ్య రాజుకునేటటువంటి ఒక పెద్ద ఇష్యూ అది. సో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అది కోర్టు తీర్పు చీఫ్ జస్టిస్ వాళ్ళే ఇస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, వాళ్ళ ప్యానెల్ 4 5 ఉన్నారు. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది ఇతర హయాంలోనే జరిగింది, మోడీ హయాంలోనే జరిగింది. అది మోడీ అదృష్టం. అప్పుడేంటి, కొంత స్థలంలో రామమందిరం కట్టుకోమన్నారు, కొంత స్థలంలో బాబ్రీ మసీదు నిర్మాణం ఏర్పాటు చేసుకోమన్నారు. సో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అటు హిందువులు ముస్లిమ్స్ కూడా హ్యాపీ. తర్వాత మోడీ టోటల్ కాన్సన్ట్రేషను పాలిటిక్స్ మీదే. ఎన్ని స్టేట్స్ చూడాలి అతను, అన్ని స్టేట్స్ ప్రాబ్లం చూడాలి. తనకి ఒక మంచి టీం కూడా ఉంది, మంచి టీం వర్గం ఉంది. తర్వాత ఆ రామ మందిరాన్ని కట్టించండి. సో హిందువులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బాబ్రీ మసీదు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి కావలసినటువంటి వీళ్ళకి వచ్చింది. ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాల్లో చాలా సక్సెస్ఫుల్గా వచ్చాడు మోడీ. సో దానికి అందరూ అభినందనలు తెలిపారు. తర్వాత వరల్డ్ లీడర్స్లో మోడీని గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా సరే వామ్ వెల్కమ్,
మోడీకి. సో ఆ విధంగా మోడీ హయాంలో జరిగినటువంటి, భారతదేశానికి జరిగినటువంటి మేళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి చాలా తేల్చలేనటువంటి ఇష్యూస్ అన్నీ మోడీ గారి హయాంలో చాలా క్లియర్ అయ్యాయి. ఆ విధంగా ఆంధ్ర విషయానికి వస్తే మోడీ గారు చాలా అభయహస్తం ఇచ్చాడు, అభయాలు ఎక్కువ ఇచ్చాడు, గ్రాంట్స్ మాత్రం తక్కువ ఇచ్చాడు. ఆ గ్రాంట్ కూడా కాదు, అది అప్పు 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కేటాయించాడు. అది వరల్డ్ బ్యాంకు నుంచి ఇస్తారు అని చెప్పారు సీతారామన్ గారు. సో ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వంలో ఒక మంచి కదలిక వచ్చింది. సో పోలవరం ప్రాజెక్టు చేస్తామన్నారు, అదే పోలవరం నిపుణులు కూడా వచ్చారు. తర్వాత ఇక్కడ కట్టినటువంటి అమరావతిలో ఇంతకుముందు కట్టినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగులు 5 సంవత్సరాలు అలాగే వదిలేశారు. సో అవి వర్షాలకి అట్ట నీట మునిగున్నాయి. సో ఆ పునాదులు ఏ విధంగా ఉన్నాయి, ఆ బిల్డింగులు పనికొస్తాయా, లేకపోతే వాటిని డిమాలిష్ చేసి కొత్త బిల్డింగులు కట్టాలా అనేటటువంటి ఒక నిపుణుల బృందం పరిశీలిస్తూ ఉంది. ఆ పరిశీలించిన తర్వాత అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ నారాయణ దానికి సంబంధించిన పురపాలక శాఖ మినిస్టర్ అతను అక్కడే ఉన్నాడు, అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్కి గవర్నమెంట్ నిలబెట్టేటటువంటి అద్భుతమైనటువంటి సపోర్టు ఇచ్చారు కాబట్టి సో మనకి కూడా కేంద్రం నుంచి మంచి నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి ఆంధ్రాకి చాలా మేలు చేసేటటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అటువంటి నాదెండ్ల మనోహర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కందులు దుర్గేష్ కానీ, తర్వాత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తర్వాత అమెరికా నుంచి వచ్చినటువంటి గుంటూరు పార్లమెంటు ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, వాళ్ళందరూ చాలా హుషారుగా పనిచేస్తున్నారు. సో కార్యకర్తలను కూడా ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి సో మోడీ గారి హయాంలోనే మనకి బాగా రావాల్సినటువంటి నిధులు అవి వస్తాయనేటువంటి మనం ఆశించవచ్చు. సరే అంటే అప్పుగా ఇచ్చారు కదా దీన్ని, మళ్ళీ మా రాష్ట్ర ప్రభుత్వం పే చేసుకోవాలి లేకుంటే వాళ్ళే పే చేస్తారన్న ఒకటి డౌట్ అయితే ఉంది సార్. అందరిలో డౌట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇప్పుడు అప్పుల్లో ఉంది, ఈ అప్పులు కాకుండా కొత్త అప్పులు వచ్చి పడి ఇవన్నీ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తీరుస్తుంది? తీర్చేది మాత్రం సెంట్రల్ గవర్నమెంటే తీరుస్తుంది. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మోడీతో విభేదించే మాట వాస్తవమే, అయితే ఇప్పుడు అది రాజకీయ వ్యూహం, ఎవరితో కలవాలి ఎవరితో విడిపోవాలి అనేటటువంటిది అది రాజకీయ వ్యూహం. ఆ విధంగా మోడీ గారు అది మనసులో ఏమన్నా పెట్టుకున్నారా? అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో మోడీ గారు ఆ దృక్పథంలో ఉన్నా, పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ మోడీ చంకలో దూరాడు. సో పవన్ కళ్యాణ్ అనేసరికి ఆయనకి చాలా ఇష్టం. సో పవన్ కళ్యాణ్ ద్వారా కూడా మనకి ఆంధ్రాకి మేలు జరిగేటటువంటి అవసరాలు ఉన్నాయి. సో ఏదైనా సరే ఆ సెంటర్ నుంచి మనం ఆశా పదంలోనే మనం ఉండొచ్చు. ఓకే, తర్వాత సెప్టెంబర్లో కాశ్మీర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్లో ఈయన కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అనేటటువంటి 370 ఆర్టికల్ ఒకటి ఉంది. అంటే కాశ్మీరు ఇప్పుడు పాకిస్తాన్లో కలవాలా ఇండియాలో కలవాలా అనేటటువంటి సందిగ్ధంలో కాశ్మీర్ ప్రజలు కూడా ఉన్నారు. మేము పాకిస్తాన్లో కలుస్తామని కొంతమంది ఉన్నారు. అయితే మోడీ వచ్చిన తర్వాత ఆ 370 ఆర్టికల్ రద్దు చేసి, ఆ స్వతంత్ర ప్రతిపత్తి అనేటటువంటి రద్దు చేసి భారతదేశంలోనే కలుపుకుని, ఇది చాలా గొప్ప ఇంపార్టెంట్ అయిన పాయింట్, భారతదేశంలో ఒక స్టేట్గా దాన్ని పరిగణించి దానికి కావలసినటువంటి వనరులు అన్నీ సమకూర్చి సో భారతదేశంలో సంపూర్ణ భాగస్వామ్యంగా చేశాడు. ఆ 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక పుస్తకంలో ముందు మాటలు రాస్తూ, సో ఆ 370 ఆర్టికల్ రద్దు చేసినందువల్ల సో భారతదేశంలో ఒక స్టేట్స్లో అది విలీనం అయిపోయింది, దాని డెవలప్మెంట్ కోసం దాని అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు మేము చేయబోతున్నాము అనేటటువంటిది ఆ పుస్తకంలో రాసినటువంటి ముందు మాటలో రాశాడు ఆయన. సో
అది చాలా ఇంపార్టెంట్. ఆ కాశ్మీర్ ప్రజలు కూడా వాళ్ళు పాకిస్తాన్లో మేము కలవలేదు, ఇండియాలో కలవలేదు, అటు పాకిస్తాన్ నుంచి మాకు హెల్ప్ లేదు, ఇండియా నుంచి కూడా హెల్ప్ లేదు అనేటటువంటి దృక్పథంలో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అటువంటి పరిస్థితుల్లో మోడీ దాన్ని లేవనెత్తి దానికి వాళ్ళకి కావలసినటువంటి వనరులు సమకూరుస్తూ వాళ్ళ అభివృద్ధికి బాగా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడు. సో మోడీ గారి హయాంలో ఇటువంటి చాలా ఎక్కడ ఎటువంటి పరిష్కారం కానటువంటి పెద్ద పెద్ద సమస్యల్ని ఆయన తీర్చగలిగాడు అంటే ఆయన హయాంలో జరిగాయి. సో దాని మీద ఆయన డెఫినెట్గా కృషి ఉంటుంది. తర్వాత విషయం ఏంటంటే మోడీ ఈజ్ వన్ మ్యాన్ షో. ఆయనకున్న ఒక్క అలవాటు ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవటం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మంచి డ్రెస్సులు వేసుకోకపోతే నీలాగా నాలాగా వేసుకుంటాడు డ్రెస్సులు, మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, అదే ఆయనకి సరదా. వేరే హ్యాబిట్స్ ఏం లేవు ఆయనకి. చాలా భక్తిపరుడు, తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు, ఒంటరిగా ఉన్నాడు. సో భార్య ఉన్నా సరే తన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి టోటల్ కాన్సన్ట్రేషన్, ఒంటరిగా ఉన్నందువల్ల టోటల్ కాన్సన్ట్రేషను దేశం మీద ఉంది. సో ఆ టోటల్ కాన్సన్ట్రేషన్ దేశం మీద ఉండబట్టి ఆయన సిన్సియర్ ఎఫర్ట్సు, ఆయనతో ఉండేటటువంటి సహచర మంత్రివర్గం సహాయంతో చాలా అద్భుతమైనటువంటి క్రియలు చేశాడు చేశాడు అని చెప్పకూడదంటే ఆయన హయాంలో జరిగాయని చెప్పుకోవాలి మనం. సో ఈ విధంగా మోడీ గారి ప్రభుత్వం జాజ్వల్యమానంగా వెలిగింది ఆయన హయాంలో. ఇదే లాస్ట్ టర్మ్ అయి ఉంటుంది మోడీ గారికి. మరొక టర్మ్ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండటానికి ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పుకోదు. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ టర్మ్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టి మోడీ గారి సహాయ సహకారాలు మన ఆంధ్ర ప్రజలకు ఉంటుంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకుని అలాగే తోడుగా పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకుని మోడీ గారిని కన్విన్స్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి బాటలో నడిపిస్తారని డెఫినెట్గా మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.